ఏమని చెప్పాలి హంతకుడికి ఫోటో ఇచ్చినా పట్టలేదు హంతకుడు కోసం లేదు ఉన్న వాళ్ళే అయితే ఎవరు దిగిరారు ఎవరు దిగిరారు ఎవరు పడరు లాస్ట్ పోలీసోల కూడా చేత కాకుండా ప్రకటన 10 లక్షలు ఇస్తామని పట్టుకున్నాడు 10 ఆ 10 లక్షలు ఎందుకురా బాబు ఆ 10 లక్షలు ఏందో మేమే ఇస్తాం వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పి లేకపోతే కేవలము నువ్వు వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేసినావు కదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు కస్టడీలో ఉన్నని చెప్పినావు కదా వాళ్ళ దాంట్లో ఒక్కలు ఇచ్చేసి 20 లక్షలు మేము ఇస్తాం మా యాగత్పూర్ అడ్రస్ సింగరేణికి వెళ్ళి మేము 20 లక్షలు ఇస్తాం వాడు ఎవరైనా ఒక్కరైనా దొరికి ఉంటే వాళ్ళకి మేము వాళ్ళని కొట్టము సంపము ఏం చెప్పాం మా పిల్ల ప్రాణం అయితే పోయింది వాళ్ళ పేరెంట్స్ కొడితే మాకేం రాదు కనీసం వాళ్ళ తోటి మీ పిల్లడు ఎట్లాంటి వాడు ఈ అమ్మ యొక్క ప్రాణమే తిన్నాడా ఇంకా ఎంతమంది ప్రాణాలు తిన్నాడు ఎంతమంది ప్రాణాలతోటి ఆడుకుండు ఎంతమంది తోటి జీవితాలు ఖరాబ్ చేసిండు అదైనా తెలుసుకుంటాను కానీ ఉంటుంది సరే ఆయన వల్ల ఒక లబ్ధి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆయన దాచిపెట్టుకు రోజు ఒక కోటి రూపాయలు 4 కోట్లు ఆయన సంపాదిస్తారు కాబట్టి దాచిపెట్టుకు దాచిపెట్టుకు కాబట్టి బయట తీయకురి తీయకురి దాచిపెట్టుకోరి ఆయన రాత్రికి రాత్రి వస్తారు దాచిపెట్టుకోరి కానీ కనీసం వాళ్ళని చూపిస్తే మా ఆవేదం సల్లార్చుకుంటాం బ్యాగులు పట్టుకొని పోతున్నాడు జుట్టు పెంచరు కటింగ్ చేపి అన్ని చెప్తారు కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసలేరు అంటే ఏ దేశంలో పారిపోయిండు దేశం పారిపోయిండు అమెరికా పోయిండు ఏ దేశమైనా వెళ్ళిపోయిండు కదా అదే ఉన్నవాడు కడుపులో ఏమైనా అయింది అనుకో వాళ్ళ కుక్క పిల్లలకేమైనా కానీ ఎంతనే అందరు ఊరుతారు గుంపులు గుమురుతారు అప్పుడు అన్ని మీడియాలో సార్ అన్ని జరుగుతారు కానీ ఇదే ఈ రోజు చిన్న పాపకి వాళ్ళ ప్రాణం పోయిందంటే వాళ్ళకి లెక్క లేదు అంత మంది దిగుతారు వాళ్ళకి ఎందుకు పట్టుకోరు వాడు ఏ లోడేవాడు ఏమైనా గుండానా చెప్పబోబ సినిమాలో అయ్యి నాయన ఏం చేసినా అని అంటే పాప ప్రాణం వ్యాలే దాని ప్రాణం మాత్రం వ్యాలే ఆయన కుటుంబ ప్రాణం వ్యాలే మీరు కూడా చేయాలన్నా మీరు కూడా చెప్పాలి మీరు చెప్పాలి ఈ ప్రజలకి న్యాయం జరిగేటట్టు చేయాలి కానీ పాపకైనా న్యాయం జరిగేటట్టు చేయాలి ఈ రోజు ఈ పాప రేపు ఇంకెంత పాప ప్రాణం హానీ చేస్తాడు ఆయన ఆ పాపకైనా వేవలైనా బక్కలంటే ఆయన సావాలి కుక్క సావాలి వాడు ఈ పిల్ల కట్ల సంపడం దాని హీరమైన సావాలి వాడు చస్తే ఏ మోకాడికైనా ఏ ఆడవాళ్ళకైనా అందరికైనా భయం అనేది ఉంటది ఆ రోజు ఆమె సచివది ఆమె ఏంటి ఆమె వాళ్ళ ఇంకా రెడ్డి ప్రియాంక రెడ్డి అని అంటే వాళ్ళకు రాత్రి రాత్రి కాల్చిర్రు ఎన్ని 3 రోజులు ఈయన 7 రోజులు అయింది 7 రోజులు ఎందుకు పట్టుకుంటలేరు ఏ దేశంలో మాయం అయిపోయిండు మీరైనా దయచేసి ఆ పాపకు న్యాయం జరిగేటట్టు చూడండి కనీసం ఆమె మనశ్శాంతి ఉండేటట్టైనా జరగండి మా ఇంటి మహాలక్ష్మి అంటారు కదా ఆ లక్ష్మికి కనీసం ఆడపిల్లనైనా గౌరవించి అయినా పట్టియాలి మీరు